जरूर करो। हाय व्यूअर्स, वेलकम टू सी गुरु यूट्यूब चैनल। फ्रेंड्स, ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ నిరుద్యోగం. నిరుద్యోగం అంటే ఏమిటి అంటే, అమలులో ఉన్న వేతనము వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని మనం నిరుద్యోగం అని చెప్తాం. ఏం చెప్తాం? అమలులో ఉన్నటువంటి వేతనము వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉంటూ, ఆ పని చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ పని లభించని శక్తిని మనం నిరుద్యోగం అంటాము. అమలులో ఉన్నటువంటి వేతనము వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉండి, పని లభించని స్థితిని మనం నిరుద్యోగం అంటాము. దీన్నే నిరుద్యోగిత అని కూడా చెప్తాం. ఇంగ్లీష్లో అయితే అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అయితే ఏంటి పని చేయగలిగే శక్తి, అదే సామర్థ్యం? అమల్లో ఉన్న వేతనం ఏంటి, పని లభించకపోవడం ఏంటి అనేది చూద్దాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే, రంగారావు అనే వ్యక్తి దగ్గర 3 ఎకరాల పొలం ఉందనుకుందాం. ఈ 3 ఎకరాల పొలంలో రంగారావు గోధుమలు పండించాడు. గోధుమలు పండిస్తే ఆ గోధుమలు కోత సమయానికి వచ్చాయి. ఈ కోత కోయడానికి రంగారావుకు 100 మంది పనివారు కావాలి. 100 మంది పనివారు కావాలి. అయితే రంగారావు ఉంటున్న ఊర్లో 200 మంది జనాభా ఉన్నారు. 200 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ చూడండి, అమలులో ఉన్నటువంటి వేతనము వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అంటే, ఇప్పుడు రంగారావు ఒక పర్సన్కి 100 రూపాయలు ఇస్తానని అనుకుందాం. ఈ 100 రూపాయలకి పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నెక్స్ట్ ఆ పని చేయగలిగే సామర్థ్యం అంటే శక్తి ఉండాలి. అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ 200 మంది జనాభాలో 16 నుంచి 65 సంవత్సరాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. 8 నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. 66 నుంచి 90 సంవత్సరాల మధ్య కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అయితే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు పని చేయగలిగే శక్తి లేదనుకుందాం. వీళ్ళు పెద్దవారు కాబట్టి పని చేయగలిగే శక్తి లేదనుకుందాం. ఆ పని చేయగలిగే సామర్థ్యం ఇక్కడ 16 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉందనుకుందాం. అయితే ఈ 200 మందిలో 16 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే, 180 మంది అనుకుందాం. 180 మంది అయితే రంగారావుకు కావలసింది 100 మంది పనివారు మాత్రమే కావాలి. కానీ ఇక్కడ ఉన్నది 180 మంది. అంటే 80 మందికి ఉపాధి లేదు, అంటే ఉద్యోగం లేదు. దీనినే మనం నిరుద్యోగం లేదా
నిరుద్యోగిత అని చెప్తాము, ఇంగ్లీష్లో అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తాము. ఇది మనకి నిరుద్యోగిత. మరి నిరుద్యోగి అని ఎవరిని అంటాము? నిరుద్యోగి అని ఎవరిని అంటామంటే, అమలులో ఉన్నటువంటి వేతనము వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉండి ఆ పని చేయగలిగే సామర్థ్యం ఉన్న పని దొరకని వ్యక్తిని, పని దొరకని వ్యక్తిని నిరుద్యోగి అంటాము. మరి ఈ నిరుద్యోగం గురించి తెలుసుకోవాలంటే రెండింటి గురించి మనం తెలుసుకోవాలి ప్రధానంగా. ఏంటి అంటే, ఒకటోది లేబర్ ఫోర్స్, రెండోది వర్క్ ఫోర్స్. ఒకటోది లేబర్ ఫోర్స్, రెండోది వర్క్ ఫోర్స్. లేబర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే శ్రామిక వర్గం. వర్క్ ఫోర్స్ అంటే ఏంటంటే శ్రామిక జనాభా. శ్రామిక జనాభా. మరి ఈ లేబర్ ఫోర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ లేబర్ ఫోర్స్ అనేది లేదా శ్రామిక వర్గం అనేది నిరుద్యోగితను లెక్కించడానికి ఒక ప్రధాన సూచికగా ఉపయోగిస్తాము. మరి ఈ లేబర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారి నిర్వచనం ప్రకారం 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు మధ్య వయస్సు మధ్య గల వారిని లేబర్ ఫోర్స్గా చెప్తాము. లేబర్ ఫోర్స్గా చెప్తాము. అయితే మన భారతదేశంలో 15 నుంచి 59 సంవత్సరాలు వయస్సు ఉన్న వారిని ఒకప్పుడు లేబర్ ఫోర్స్గా చెప్పేవాళ్ళం. ప్రస్తుతం 64 సంవత్సరాల లోపు ఉందంటే 15 నుంచి 64 సంవత్సరాల లోపు ఉన్న వారన్నింటినీ కూడా మనం లేబర్ ఫోర్స్గా చెప్తున్నాం, అంటే శ్రామిక వర్గంగా చెప్తున్నాం. అంటే ఏంటి, వీళ్ళకి పని చేయాలనే కోరుకుంటుంది, పని చేయగలిగే శక్తి ఉంటుంది, మరియు పనిలో పాల్గొనేవారు కూడా ఉంటారు. వీరందరినీ కలిపి మనం లేబర్ ఫోర్స్, శ్రామిక వర్గంగా చెప్తాము. మరి వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, మనం దీన్ని శ్రామిక జనాభా అన్నాం. అంటే ఈ వర్క్ ఫోర్స్ అంటే ఏంటంటే, ఎవరైతే పనిలో పాల్గొంటున్నారో, ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటున్నారో, ఆర్థిక కార్యకలాపాలు లో పాల్గొంటున్నారో వారిని మనం వర్క్ ఫోర్స్గా చెప్తాము. వారిని మనం వర్క్ ఫోర్స్గా చెప్తాం. అయితే ఈ వర్క్ ఫోర్స్ 15 నుంచి 64 సంవత్సరాల్లో ఉపాధి కార్మికులుగా ఉన్నవారిని మనం వర్క్ ఫోర్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. మరి నిరుద్యోగం అనేది ఎలా తెలుసుకోవచ్చు? మనం శ్రామిక వర్గాన్ని ఒక ప్రధానమైనటువంటి సూచికగా తీసుకుంటామని చెప్పాం. ఈ నిరుద్యోగం అనేది కావాలంటే ఏం చేయాలి అంటే, నిరుద్యోగం అనేది కావాలంటే మనకి లేబర్ ఫోర్స్ నుంచి, లేబర్
ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్ని తీసివేసినట్లయితే, లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్ని తీసివేసినట్లయితే నిరుద్యోగం అనేది వస్తుంది. ఉదాహరణకు ఒక ఊర్లో 400 మంది జనాభా ఉన్నారు. ఇందులో పని చేస్తున్న వారి సంఖ్య 300 అనుకున్నట్లయితే, ఆ ఊర్లో ఉన్న నిరుద్యోగిత ఎంత అంటే 100. ఆ ఊర్లో నిరుద్యోగిత ఎంత? 100. ఇలా మనం నిరుద్యోగాన్ని చెప్పవచ్చు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం చూసుకున్నట్లయితే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో ఒకలా ఇస్తారు. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏం చెప్పాం? లేబర్ ఫోర్సు మైనస్ వర్క్ ఫోర్స్ అని చెప్పుకున్నాం. దీన్ని కొన్ని కొన్ని ఎగ్జామ్లు ఏం చేస్తారు? తెలుగులో ఇచ్చారు అనుకుందాం. తెలుగులో ఇస్తే నిరుద్యోగం ఈక్వల్ టు లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? శ్రామిక వర్గం మైనస్ వర్క్ ఫోర్స్ అంటే ఏంటి? శ్రామిక శక్తి లేదా శ్రామిక జనాభా అని చెప్తాం. శ్రామిక శక్తి లేదా శ్రామిక జనాభా అని చెప్తాం. దీన్ని మనం నిరుద్యోగం అని చెప్పాం. మరి ఈ శ్రామిక వర్గం ఎలా వస్తుంది లేదా లేబర్ ఫోర్స్ అనేది ఎలా వస్తుంది అని మనం గమనించినట్లయితే, ఈ లేబర్ ఫోర్స్ అనేది ఎలా వస్తుంది అంటే శ్రామిక శక్తి లేదా శ్రామిక జనాభా ప్లస్ నిరుద్యోగుల సంఖ్య. ఈ రెండింటినీ కలిపినట్లయితే మనకి లేబర్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ నిరుద్యోగితను ఎలా వ్యక్తపరుస్తాము అంటే శ్రామిక శక్తిలో వ్యక్తపరుస్తాం. ఎలా వ్యక్తపరుస్తాం? శ్రామిక శక్తిలో వ్యక్తపరుస్తాం. నిరుద్యోగిత రేటు అంటే ఏమిటి అంటే, ప్రస్తుతం నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గం ఇంటూ 100. నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గం ఇంటూ 100తో సూచిస్తే మనకి నిరుద్యోగిత రేటు అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి నిరుద్యోగిత రేటు. ఈ నిరుద్యోగిత రేటు తర్వాత మనము శ్రామికులను లేదా కార్మికులను మన భారతదేశంలో 3 రకాలుగా వర్గీకరించారు. ఈ 3 రకాల శ్రామికులు ఎవరు అంటే, ప్రధాన శ్రామికుడు, ఉపాంత శ్రామికుడు, ఉపాధి లేని శ్రామికుడు అని చెప్తాం. ప్రధాన శ్రామికుడు, ఉపాంత శ్రామికుడు, ఉపాధి లేని శ్రామికులని శ్రామికులను 3 రకాలుగా చెప్పుకుంటాం. మరి ప్రధాన శ్రామికులు అంటే ఎవరు? ఒక సంవత్సర కాలంలో 183 రోజులు పని దొరికినటువంటి వ్యక్తిని, 183 రోజులు లేదా అంతకంటే ఎక్కువ పని దొరికినటువంటి వ్యక్తిని ప్రధాన శ్రామికుడు అంటాం.
ఉపాంత శ్రామిక అంటే 183 రోజుల కంటే తక్కువ రోజులు పని లభించినటువంటి వ్యక్తిని ఉపాంత శ్రామికుడు అంటాం. మరి ఉత్పత్తి ఉపాధి లేని శ్రామికుడు అంటే ఏంటంటే పని లభించినటువంటి వ్యక్తిని మనం ఉపాధి లేని శ్రామికులుగా, ఇలా మనం 3 రకాలుగా శ్రామికులను వర్గీకరించడం జరిగింది. అయితే మనకి ఈ నిరుద్యోగం అనేది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఒక రకంగా, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఒక రకంగా ఉంటుంది. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న నిరుద్యోగిత అనేది ఎలా ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల నిరుద్యోగిత ఎలా ఉంటుంది అనేది తర్వాత క్లాస్లో మనం చర్చిద్దాం.